హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈ రోజు వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్ గురించి మాట్లాడబోతున్నాం అండి. ఆల్రెడీ మనం గూగుల్ యాడ్సెన్స్ గురించి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్లో మనం గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ రావాలంటే ఏం చేయాలి, దానికి ఏ విధంగా మనం స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి, గూగుల్ యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్ నెట్వర్క్స్ ఏమున్నాయని మనం క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు వీడియోలో మనం అసలు గూగుల్ యాడ్సెన్స్కి మనం ఏ విధంగా అప్లై చేయాలి, దానికి మన స్టెప్స్ అనేవి ఏ విధంగా చేయాలనేది క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. సో ముందుగా మీరు గూగుల్లో గూగుల్ యాడ్సెన్స్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వన్స్ మీకు వెబ్సైట్ అది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సైన్అప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సైన్అప్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ వెబ్సైట్ యొక్క నేమ్ అడుగుతుంది. సో మీరు ఏ వెబ్సైట్కి అయితే గూగుల్ యాడ్సెన్స్ లింక్ చేయాలి, అంటే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్కి అప్లై చేయాలనుకున్నారో దాని యొక్క యూఆర్ఎల్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం నేను నా డెమో వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ యొక్క లింక్ని కాపీ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు కూడా మీ డొమైన్ ఏదైతే ఉంటుందో ఆ డొమైన్ ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడిని ఉపయోగించి గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్కి మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఉపయోగిస్తున్నారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. వన్స్ మీరు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే గెట్ హెల్ప్ఫుల్ యాడ్సెన్స్ ఇన్ఫో అట్ ద ఈమెయిల్ అడ్రస్ అని మన ఈమెయిల్ ఐడికి యాడ్సెన్స్ నుంచి సో మనం ఏదైతే అప్లై చేసామో అదేవిధంగా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటి గురించి మెయిల్స్ రావాలి అనుకుంటే ఇక్కడ మనం ఎస్ఎన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు మెయిల్స్ ఏమి రాకూడదు అనుకుంటే నో అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎస్ఎన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఉపయోగించి లాగిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు మెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు నెక్స్ట్ యాడ్సెన్స్ పేజ్లోకి ఎంటర్ అవుతారు. వన్స్ మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక అకౌంట్ టైప్ అని అడుగుతుంది ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ మీరు ఇండివిజువల్ లేదా బిజినెస్ పర్పస్గా మీరు యాడ్సెన్స్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇండివిజువల్ కాబట్టి దాని మీద క్లిక్ చేయండి. నేమ్ అండ్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేమ్ అండ్ అడ్రస్ అనేది మీ ఐడి కార్డ్ ఏదైతే ఉంటుంది, లైక్ పాన్ కార్డ్ అవ్వచ్చు లేకపోతే ఆధార్ అవ్వచ్చు, వాటిలో ఏ విధంగా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇవ్వండి. ఎందుకంటే దీని తర్వాత మీకు ఎప్పుడైతే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చి మీ వెబ్సైట్ అనేది $10 అనేది రీచ్ అవుతుందో అప్పుడు మీకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక వెరిఫికేషన్ పిన్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు ఎంటర్ చేయాలి కాబట్టి కరెక్ట్గా మీ ఐడి కార్డ్ మీద ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ర్యాండమ్గా ఏదో ఒక అడ్రస్ ఇచ్చాను, బట్ మీరు మాత్రం మీ ఐడి కార్డ్ మీద ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఆప్షనల్ ఉంది కదా, ఒకవేళ మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటే మీ ఫోన్ నెంబర్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. వన్స్ మీరు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ అడుగుతుందండి. అయితే నేను ఆల్రెడీ ఈ అకౌంట్ని వేరే వెబ్సైట్కి యూజ్ చేయడం జరిగింది, అందుకని ఈ విధంగా వస్తుంది. సో మీకేంటంటే డైరెక్ట్గా మీరైతే వెబ్సైట్ ఉపయోగిస్తున్నా దాని యొక్క యూఆర్ఎల్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను అగైన్ మళ్ళీ డెమో వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, పేస్ట్ చేయండి. వన్స్ మీరు యూఆర్ఎల్ని కాపీ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ని ప్లేస్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక కోడ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా యువర్ యాడ్సెన్స్ కోడ్ అని. మీరు ఈ కోడ్ని కాపీ చేయాల్సి ఉంటుంది. కింద మీ ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది కదా, ఇలా అయినా కాపీ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ మీద స్క్రిప్ట్ ఉందో దాన్ని హైలైట్ చేసి కంట్రోల్ సి ద్వారా మీరు కాపీ చేయొచ్చు. వన్స్ ఈ కోడ్ని కాపీ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మన వెబ్సైట్లో దీన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, బట్ మీకు డైరెక్ట్గా నేను చెప్తున్నాను. వన్స్ మీరు కోడ్ అనేది కాపీ చేసిన తర్వాత మీ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అపీరియన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మన వెబ్సైట్లో థీమ్స్ అవన్నీ ఇన్స్టాల్ చేస్తాం కదా, సో అపీరియన్స్లో లాస్ట్లో మనకి థీమ్ ఎడిటర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ థీమ్ ఎడిటర్ని సెలెక్ట్ చేసుకో. థీమ్ ఎడిటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది, అంటే మీరు థీమ్ యొక్క కోడ్లోకి ఎంటర్ అవుతున్నారని వార్నింగ్ ఇది. బట్ మీరు నేను ఏదైతే స్టెప్స్ చెప్తున్నా వాటిని ఫాలో ఉంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో హెడర్ పిహెచ్పి అని మీకు ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఏ థీమ్ ఓపెన్ చేసినా కానీ మీకు ఈ విధంగానే ఉంటాయి. సో హెడర్ పిహెచ్పి మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే కోడ్ కాపీ చేసాము గూగుల్ యాడ్సెన్స్ నుంచి దాన్ని మన వెబ్సైట్ యొక్క హెడర్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది, అందుకని మనం ఇప్పుడు హెడర్ పిహెచ్పిలోకి ఎంటర్ అయ్యాము. మన హెడర్ పిహెచ్పిలో ఈ కోడ్ అనేది హెడ్ అనే సెక్షన్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ మనకి నెంబర్ 20 దగ్గర హెడ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, మనకి డబుల్ సెట్ బ్రాకెట్స్ ఉన్నాయి. అదేవిధంగా 35 దగ్గర హెడ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీనికి కూడా డబుల్ సెట్ బ్రాకెట్స్ ఉన్నాయి, ప్లస్ మనకి ఒక లైన్ కూడా వచ్చింది. ఈ టాప్లో ఉన్నదాన్ని మనం ఓపెనింగ్ హెడ్ అంటారు, అదేవిధంగా దీనిలో ఈ కింద ఉన్నదాన్ని క్లోజింగ్ హెడ్ అంటారు. ఈ మధ్యలో మనం కోడ్ అనేది ప్లేస్ చేయాలి. సో మీ థీమ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈ విధంగానే ఉంటుంది, స్టార్టింగ్లోనే ఉంటుంది హెడ్ అని. కొన్నిటికి స్టార్టింగ్ 13-14 నెంబర్స్లోనే ఉంటుంది, కొన్ని థీమ్స్కేమో కొంచెం కింద ఉంటుంది. సో ఎక్కడైతే మీకు ఈ విధంగా స్టార్టింగ్ హెడ్ అదేవిధంగా క్లోజింగ్ హెడ్ ఉన్నాయో స్టార్టింగ్ హెడ్ పక్కన కర్సర్ అనేది ప్లేస్ చేసి ఈ విధంగా ఎంటర్ మీద క్లిక్ చేయండి.
సో నెక్స్ట్ రోలోకి అది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆ కోడ్ ఏదైతే మీరు కాపీ చేశారో గూగుల్ యాడ్సెన్స్ నుంచి దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి సేమ్ ఇదే విధంగా. సో వన్స్ మీరు కోడ్ అనేది సక్సెస్ఫుల్గా ఈ విధంగా ప్లేస్ చేస్తారు కదా, చేసిన తర్వాత లాస్ట్లో మనకి అప్డేట్ ఫైల్ ఉంటుంది, ఈ అప్డేట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. కోడ్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిందని మనకి ఈ విధంగా కనిపిస్తుంది, ఫైల్ ఎడిటెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఇంతకుమించి మీరు దీంట్లో ఎటువంటి చేంజెస్ అనేవి చేయకండి. నేను మళ్ళీ చూపిస్తున్నాను, ఇక్కడ మనకి స్టార్టింగ్లో హెడ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అదేవిధంగా క్లోజింగ్ హెడ్ కింద కొంచెం రాగానే కనిపిస్తుంది. వీటిరెండింటి మధ్యలో మనం కోడ్ అనేది ప్లేస్ చేయాలి. సో అది కూడా మనం స్టార్టింగ్ హెడ్ పక్కన కర్సర్ ప్లేస్ చేసి ఈ విధంగా మనకి యాడ్సెన్స్లో అయితే కోడ్ ఉందో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. సో వన్స్ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది యాడ్సెన్స్లో, ఐ హ్యావ్ పేస్టెడ్ ద కోడ్ ఇన్ టు మై సైట్ అని. దీన్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసి కింద మనకి డన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు మన కోడ్ అనేది కరెక్ట్గా ప్లేస్ చేస్తామో లేదా అని చెక్ చేస్తారు. సో అందుకనేసి ఈ విధంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు కరెక్ట్గా కోడ్ అనేది ప్లేస్ చేసినట్టయితే కనుక వెంటనే మీకు ద కోడ్ వాజ్ ఫౌండ్ అనేసి ఈ ఆప్షన్ రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ గాట్ ఇట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. కొన్ని కొన్నిసార్లు మీకు రివ్యూలో ఉందని నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మీరు ఏదైతే కోడ్ ప్లేస్ చేసి యాడ్సెన్స్కి అప్లై చేశారో ఆ రిక్వెస్ట్ అనేది గూగుల్ యాడ్సెన్స్కి టీమ్కి వెళ్తుంది. మీ వెబ్సైట్ని వాళ్ళు రివ్యూ చేస్తారు, అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా, జెన్యున్ కంటెంట్ పెట్టారు లేదా అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. మీ కంటెంట్ అంతా కూడా కరెక్ట్గా ఉండి మీ వెబ్సైట్ అనేది కూడా మంచిగా మీరు డిజైన్ చేసినట్టయితే కనుక తప్పకుండా మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే మీకు తెలియకుండా ఆ మిస్టేక్స్ ఏంటి అనేది కూడా చూపిస్తారు. మాక్సిమం మిస్టేక్స్ అనేవి కంటెంట్ రిలేటెడ్గానే వస్తాయి లేదా థీమ్ రిలేటెడ్గా వస్తాయి. మీరు అయితే థీమ్ యూస్ చేస్తున్నారో అది యూజర్ ఫ్రెండ్లీగా లేకపోతే కనుక మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది రాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎప్పుడైతే అప్లై చేస్తారో దానికి ముందు అన్నీ కూడా చెక్ చేసుకోండి. అసలు గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయాలంటే మీ వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి, దాంట్లో ఏ విధంగా ఆర్టికల్స్ పెట్టాలి అనేది కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేశాను. సో అదే ఈ వీడియో, గూగుల్ యాడ్సెన్స్ 100% అప్రూవల్ ప్రాసెస్ ట్యూటోరియల్ తెలుగు అని. ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా అప్లై చేయాలి, దాంట్లో ఎటువంటి పేజెస్ ఉండాలి, సో ఆర్టికల్స్ అనేవి ఎలా పెట్టాలి, వాటిని మాన్యువల్గా ఇండెక్సింగ్ ఎలా చేయాలి కూడా ప్రతి ఒక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వన్స్ మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ జీమెయిల్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి సైన్అవుట్ అయిపోండి. అదేవిధంగా మీరు అయితే థీమ్ ఎడిట్ చేయడానికి వెళ్ళారో ఆ థీమ్ నుంచి కూడా మీరు ఎగ్జిట్ అయిపోండి, ఎందుకంటే మనం అంతకుమించి వేరే చేంజెస్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ మీ మెయిల్ అనేది చెక్ చేసుకోండి. మీ మెయిల్లో ఏమైనా నోటిఫికేషన్ వస్తే కనుక గూగుల్ యాడ్సెన్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఈసారి మీరు సైన్అప్ మీద వెళ్ళకండి. డైరెక్ట్ ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టయితే కనుక మీకు అప్రూవల్ వచ్చిందా లేదా అని క్లియర్గా తెలిసిపోతుంది. సో చూసారు కదండి, ఈ రోజు వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్కి ఏ విధంగా అప్లై చేయాలని క్లియర్గా తెలుసుకున్నాం. మీకు కనుక ఈ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.